ఇప్పుడు మీ అబ్బాయిని ఎందుకు మరి మీరు ఎర్లీ ఏజ్లో వచ్చినట్టు మీ అబ్బాయి కూడా ఎర్లీ ఏజ్లో పాలిటిక్స్లోకి వచ్చినట్టే కదా, నెక్స్ట్ కంటెస్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు, పార్టీ సీట్ ఇచ్చిన అతను సక్సెస్ అవుతాడు అనుకుంటున్నారా? ఆయన ఆయనలో క్వాలిటీస్ ఐడెంటిఫై చేశారా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇస్తే ఆడే ఎమ్మెల్యే అభ్యర్థి అవుతాడు. అతనిలో ప్రజల్లో కనుక ఈరోజు రాబోయే సంవత్సర కాలంలోపు ప్రజల్లోకి చేరగలిగాడు, ప్రజల మనసులో ఉన్నాడు అనుకుంటే పార్టీ టికెట్ ఇస్తే లేకపోతే ఇవ్వదు. ఒకడికి ఈత నేర్పితే వచ్చేది కాదు, ఇదేం చేపకి ఎవడో ఈత నేర్పడు, ప్రజాసేవకి ఎవడికాడు సొంతంగా నేర్చుకోవాలి, ఎవడి స్టైల్ ఆడిదే ఉంటుంది. మా నాన్నగారిది ఒక డిఫరెంట్ స్టైల్, నాదొక స్టైలు, అట్లా ఏ మనిషి మనిషికి స్టైల్ ఉంటుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి స్టైలు జగన్ గారి స్టైల్ ఒకటే ఎందుకు అవుతుంది? ఎవరి స్టైల్ ఆడదే ఉంటుంది. కానీ యాజ్ ఎ ఫాదర్గా పేరుని కృష్ణమూర్తి లేదా కిట్టు అంటే ఏంటి? ఒక లేదా ఒక మచిలీపట్నం పౌరుడిగా అంటే నా కొడుకు అని కాదు, కానీ ఇవాళ ఉన్న తరంలో అతనికి అంటే రాజకీయాల్లో అధికారం అనే దానికంటే కూడా జనంలో గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్ష అయితే బలంగా కనబడుతుంది. కలిసిపోవాలి ప్రజల్లో ఆకాంక్ష. రెండోది అతనికి చాలా టఫ్ జాబ్ కూడా, అంతే తాతని తండ్రిని మామూలు కాదు కదా, అధిగమించి ఇమేజ్ సంపాదించుకోవడం అనేది అతనికి చాలా కష్టమైన పనే. అయినప్పటికీ కూడా తిప్పలు పడుతున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడు. అంటే నేను కూడా ఇప్పటివరకు అతని దగ్గర దగ్గర ఒక 25 సచివాలయాలు దాకా తిరిగినట్టున్నాడు. ఓ 25 సచివాలయాలు మొత్తం మాకు 76 సచివాలయాలు ఉన్నాయి, ఓ 25 సచివాలయాలు 30 సచివాలయాలు లోపు తిరిగాడు. అందరూ మాట్లాడుకునేది సామాన్యులు కానీ ఎందుకంటే అనాథ ఎక్కడ మామూలుగా అందరూ మాట్లాడేది, పర్లేదు బాగానే మాట్లాడుతున్నాడు, వింటున్నాడు, సమస్యలు వింటున్నాడు, వెంటనే స్పందిస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. మంచి ప్రారంభమే కదా అనుకున్నాను. ఒక రాజకీయ నాయకుడికి ఆ ఏజ్లో లేకపోతే ఒక ప్రారంభ దశలో ప్రజల్లో అయితే నెగిటివ్ లేకుండా సావధానంగా వింటున్నాడు, టైం ఇస్తున్నాడు, వెంటనే స్పందిస్తున్నాడు, ఏదో చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు కాబట్టి పర్లేదు అనుకుంటున్నాను. అంతిమంగా ప్రజల్లో మనసుల్లో కనుక ఉండుంటే కనుక జగన్ గారు టికెట్ ఇస్తారు. ప్రజల్లో లేకపోతే ఎవరికి రికమెండేషన్తో మాత్రం జగన్ గారు ఎవరికి టికెట్లు మాత్రం ఇవ్వడు ఎట్టి పరిస్థితుల్లో. మేము ఆయన కూడా చెప్తున్నాం, నేను కానీ నా వైఫ్ కానీ మనం మన కుటుంబం జగన్ గారికి అంకితం, నీకు టికెట్ ఇచ్చేపోయినా మేము జగన్తోనే ఉంటాం, నువ్వు ఉండపోయినా నిన్ను ఊరుకోం, దాంట్లో సమస్య లేదు అని ఇప్పుడు కాదు 2 ఏళ్ళ క్రితమే చెప్పాం. అల్టిమేట్గా మనం మనందరం చచ్చేంత వరకు మేము కానీ నువ్వు కానీ అందరం జగన్ గారికే కట్టుబడి ఉండాలి. మన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కూడా మన కుటుంబం అంతా జగన్ గారికే, జగన్ గారు ఉన్నంతకాలం ఆయన ఉండాల్సిందే, మనం ఆయనకి లాయల్గా ఉండాల్సిందే అని చెప్పి అంతే కదా.